చేసే ప్రార్థన నీ నా జీవితంలో దేవుడికి ఇష్టమైన ప్రార్థనలో తీసుకువెళ్తుంది. కన్నీటి ప్రార్థన నీ నా జీవితంలో ఒకవేళ ఉంటే మనకేం తీసుకొస్తుంది? క్షమాపణ తీసుకొస్తుంది. మూడవదిగా చూడండి, దేవునికి మాత్రమే కనుపరుచుకునే ప్రార్థన మనకేం తీసుకొస్తుంది? దేవుని ద్వారా ఫలమును పొందుకునేటట్టుగా చేస్తుంది. మనం ఆ మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6:5-6 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేయాలనుకుంటే ఇలా చేయండి. మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడ్డ మూడో విషయం ఏంటంటే, దేవునికే కనపరుచుకునే ప్రార్థన మన జీవితంలో దేవుని ద్వారా దీవెనలను ఫలమును అనుగ్రహిస్తాయి. దేవునికే కనపరుచుకునే ప్రార్థన. మీకు ఇందాక చెప్పాను, పరిసయ్యులు అనబడిన వారు ప్రార్థనలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రార్థనా పరులని సమాజంలో ఉన్న పెద్ద టాక్. సమాజంలో వాళ్ళందరూ కూడా ఎవరన్నా బాగా ప్రార్థన చేసేవారు అంటే పరిసయ్యులు. ఈ పరిసయ్యులు అనబడిన వాళ్ళు ప్రార్థనలు ఎక్కడెక్కడ చేసేవారు తెలుసా? ఇళ్లలో కాదు, వాళ్ళ యొక్క పర్సనల్ ప్రేయర్స్ ఏం లేవు. పొద్దునే లేచి వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనలు ఏం లేవు. ఎవరైనా తలుపు కొట్టారనుకోండి, ఎవరైనా తలుపు కొడితే వెంటనే ఈయన అంతవరకు మంచం మీద బోర్లా పడుకుని వెంటనే దిగిపోయి మోకాళ్ళ మీద ఉండిపోయేవాడు. తలుపు తీసిన వెంటనే ఈయన ఎక్కడున్నాడని అర్థం, ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడని అర్థం. ఒక ఆమె దగ్గరికి ఇంటికి వెళ్ళాను, అమ్మా ఎవరైనా ఉన్నారా లోపల అని. లోపల నుంచి ప్రార్థన వినపడుతుంది నాకు, పాస్టర్ గారిని దీవించండి నాయన, పాస్టర్ గారిని దీవించండి నాయన, ఆయన చాలా కష్టపడుతున్నాడు నాయన. ఇంతవరకు తలుపు కొట్టిన ముందు వినపడలేదు, ఇప్పుడైతే తలుపు కొట్టి గట్టిగా పిలిచానో వెంటనే సౌండ్ వచ్చేస్తుంది, పాస్టర్ గారిని దీవించి నాయన, ఆయన ఎంతో కష్టపడుతున్నాడు నాయన. అబ్బో అనుకున్నానమాట నేను, ఇప్పుడు మనుషులను బట్టి చేస్తున్నారేమో వీళ్ళు ప్రార్థన. సమాజ మందిరం దగ్గరికి సంత వీధుల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు పెద్ద చెంగులు వేసుకుని ప్రార్థన చేస్తున్నారు. ఓ దేవా, పరలోకమందున దేవా, యో ఈ బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారయ్యా, వీరి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవి నాయన అని చెప్పి వాళ్ళందరూ వినేటట్టుగా ప్రార్థన చేసేవాడు. పరిసయ్యులు వేషధారణతో నిజాయితీ లేని తత్వంతో ప్రార్థన చేసేవాడు. సో ఆ ప్రార్థన దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి వేషధారణ కలిగిన ప్రార్థనను బట్టి ఎవరి కొరకు వారు ప్రార్థన చేశారో వారి ద్వారానే వారు ప్రతిఫలం పొందుతారు. మీరు మనుషులు చూస్తుండగా చేసిన ప్రార్థన మనుషుల ద్వారానే ప్రతిఫలం పొందుతారు. వాళ్ళు మిమ్మల్ని అనుకుంటారు చాలా ఘనంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన పరుడు అనే ఫలితం మీకు వచ్చింది. అంతవరకే మీకు ఇంకా దేవుడి ద్వారా వచ్చేదేమీ లేదు, దేవుడి ద్వారా వచ్చేదేమీ లేదు. అయితే ఒకవేళ మీరు ప్రార్థన చేయాలి, దేవుడి ద్వారా వచ్చే ఫలితాన్ని మీరు పొందుకోవాలంటే రహస్యమందున మీ తండ్రితో మాట్లాడటానికి గదిలోకి వెళ్ళండి. ఎవరో చూస్తున్నారు, ఎవరో చేస్తున్నారు, ఎవరో గమనిస్తున్నారని కాదు, నీ దేవుడు నిన్ను గమనిస్తున్నాడని చెప్పి అక్కడికి వెళ్ళి రహస్యమందున దేవునికి నువ్వు మొర్రబెట్టుకునండి. అప్పుడు రహస్యమందున దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఆయన ద్వారానే నీకు ప్రతిఫలం అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. మనుషులు కేవలం బాగా ప్రార్థన చేసామంటారు కానీ ఫలితాలు ఇవ్వగలుగుతారా? నీ జీవితాన్ని బాగు చేయగలుగుతారా? నీకు ఏదైనా తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. కానీ దేవుడి ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా? నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు, ఎక్కడున్నా ఆశీర్వదించబడతావు. చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించండి. మనుషుల ద్వారా వచ్చే ఫలితాలను ఆలోచించకండి. దయచేసి మనుషులు బట్టి జీవించినా, మనుషులు చూస్తున్నారని ప్రార్థన చేసినా, మనుషులు మనల్ని మంచివాళ్ళని అంటారు, మంచివాళ్ళు ఇళ్ళు, మంచిగా చేసేవాళ్ళు, మంచిగా చేసేవాళ్ళు, మంచిగా ప్రార్థనా పరులు అని వాళ్ళని కేవలం నీకు మంచి అనే ముద్ర వేయగలుగుతారేమో, కానీ
ఆ ఫలాన్ని ఇవ్వగలుగుతారేమో కానీ అన్ని కోణాల్లో వారు నీకు ఏ సహాయం చేయరు. ఒకవేళ నీకు ఏదైనా అపాయం కలిగిందనుకో, కష్టం కలిగిందనుకో, ప్రార్థనాపరురాలే, మరి ఎందుకు ఇలా జరిగిందో, ప్రార్థనాపరుడే, మరి ఎందుకు ఇలా జరిగిందో అని నిందలు వేస్తారు. ఎవరు చూస్తున్నారని నువ్వు ప్రార్థన చేసావో వాళ్ళ యొక్క మనస్తత్వాలు మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరు గమనిస్తున్నారని ప్రార్థన చేసావో వాళ్ళ మనస్తత్వాలు మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు చూస్తున్నాడని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మారేవాడు కాదు. దేవుడికే ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఏం చేసావో అన్నీ గుర్తించేవాడు. ఆయన ఎలాంటి ఫలాలు ఇచ్చేవాడు తెలుసా? నువ్వు ఒకటి అడిగితే 100 ఇచ్చేవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కేవలం ఒకటే అడుగుతావు కానీ దానికి అనుసంధానమైనవి నీకు తెలియదు, ఆయనకు తెలుసు, అవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. ప్రభువా నువ్వు నాకు కావాలని ప్రార్థన చేసావనుకో, నీకు కావాల్సింది ఏంటో ఆయన ముందు అన్నీ చూసి పెడతాడు. అక్కడ ప్రభువా నువ్వే నా జీవితంలో ఉండు, నువ్వు ఉంటేనే చాలని ప్రార్థన చేస్తే చాలా సంతోషపడతాడు. ఆయన నీ జీవితంలో ఉంటాడు, ఆయన ఉంటే సరిపోద్దా, ఆయన వెనకాల అన్నీ వచ్చుతాయి. మొత్తం ఆ సంపద వచ్చుద్ది, ఆ ఆశీర్వాదం వచ్చుద్ది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆనందం, ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం, ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం. దేవుడు ఉన్నాడు కాబట్టి, నీతో దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు కదల్చబడకుండా స్థిరంగా నిలబడతావు. దేవుడిచ్చే ఫలితం అలాంటిది. చెప్పకూడదు దేవుని సోదరు చెల్లిచ్చాడు. హల్లెలూయ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికే కనపరుచుకుని చేసే ప్రార్థన చాలా ఆశీర్వాదం తీసుకొస్తుంది. మనుషులకి కనపరుచుకునే ప్రార్థన, ప్రజలు చూస్తున్నారని చేసే ప్రార్థన ద్వారా నీకు ఏ ఫలితం రాదు. ఒకవేళ వచ్చినా వాళ్ళ ద్వారా వచ్చింది. కానీ దేవుడికి మాత్రమే కనపరుచుకుని చేసే ప్రార్థన దేవుని ద్వారా ఫలితాలను తీసుకొస్తుంది. ఆ ఫలితాలు చిన్న చిన్నవిగా ఉండవు, చాలా ఉన్నతంగా ఉంటాయి. సొలొమోను, ప్రభువా నీ కృప చొప్పున నీ ప్రజలను పరిపాలించుటకై నా జీవితంలో జ్ఞానమును అనుగ్రహించు అని చేశాడు ప్రార్థన. ఆ ప్రార్థన బట్టి ఒక జ్ఞానమే అనుగ్రహించాడు దేవుడు. అన్నాడు సొలొమోను, నువ్వు నాకు చాలా ఇష్టమైన ప్రార్థన చేసావు కాబట్టి నీకేం చేస్తానో తెలుసా, జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాను. ఐశ్వర్యమని కాదు, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ జయాన్ని ఇస్తాను. అంత మాత్రమే కాదు, నీకు పేరు ప్రఖ్యాతలు ఇస్తాను. నీ తర్వాత నీ ముందు నీకున్నంత గొప్పవాడు ఇంకెవడు ఉండకుండా అంత భాగ్యాన్ని నేను ఇస్తాను అని చెప్పి బోర్త వర్తమాన భవిష్యత్తులో ఎవడు లేనంత గొప్ప ఘనత సొలొమోనుకి ఇచ్చాడు. ఒక్క జ్ఞానాన్ని అడిగితే ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవునికి స్తోత్రం. అందుగురించే నేను సెలవిస్తున్నాను, మీరు చేసే ప్రార్థన, మీరు చేసే భక్తి, మీరు చేస్తున్న పని దేవుని దృష్టికి ఎలా ఉందో చూసుకోనండి. దేవుడికే ప్రార్థన చేస్తున్నానని మాత్రమే చేయండి, తప్ప ప్రజలు చూస్తున్నారు ప్రజలను బట్టి అని కాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయ. అందుగురించి ఒక వ్యక్తి సత్యంగా ఎప్పుడు ఉండగలుగుతాడో తెలుసా? ఒక వ్యక్తి నిజాయితీగా ఎప్పుడు ఉండగలుగుతాడో తెలుసా? దేవుని దృష్టికి నేను ఏ రీతిగా ఉన్నాను అనే ప్రశ్న ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలోనే సత్యం అనేది నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి జీవితంలో ప్రజలకు నేను ఎలా కనబడుతున్నాను అనేవాడు నిరంతరము ఓసరవెల్లిలా మారిపోతాడేమో కానీ, వాళ్ళు ఒక వేషధారణ పుట్టొచ్చేమో కానీ, వాళ్ళు మార్పు చేర్పులు రావచ్చేమో కానీ, దేవుడి దృష్టిలో ఉన్నవాడు చీకట్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 100 మందిలో ఉన్నా ఒకేలానే ఉంటాడు, ఒకేలానే ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. దేవునికే కనపరుచుకుని చేసే ప్రార్థన దేవుని ద్వారా మాత్రమే మనకి ఫలితాలను తీసుకొస్తుంది. మూడోదిగా, నాలుగోదిగా మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం దగ్గరికి రండి. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి మనము 8 వచనాలు చూస్తే, 18వ అధ్యాయము 1వ వచనం ఇలా అన్నాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. ఆ మాట చాలు, వాళ్ళు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అని ఉపమానం చెప్పాడు. విసుకక చేసే ప్రార్థన తప్పకుండా ఒకరోజు ఫలితాన్ని తీసుకొస్తుంది, సమాధానాన్ని తీసుకొస్తుంది, తప్పకుండా. ఆ విషయాన్ని మర్చిపోకండి. నాలుగోదిగా, విసుకక చేసిన ప్రార్థన తప్పక మన జీవితంలో ఒక దినమందు కార్యములు చేస్తుంది, లేక కార్యములు జరిగిస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని నేను సెలవిచ్చాను తెలుసా అండి? ఈరోజు ఎంతోమంది ఒక మంచి అంశం గురించి ప్రార్థన ప్రారంభిస్తారు కానీ వారు ప్రార్థనలో కొనసాగలేరు. కొన్ని రోజులు చేస్తారు, 3 రోజున వాళ్ళు మర్చిపోతారు, లేదా 4 రోజున వాళ్ళు మర్చిపోతారు, లేదా పని జరగలేదు అనుకోండి, ఎన్నిసార్లు చేయమంటారు నన్ను, 3 నెలలు అయింది ఇప్పటికీ కూడా నాకు ఏ అవకాశం లేదు, నాకు ఏ సమస్యకు పరిష్కారం రాలా, ఇంకెంతసేపు చేయమంటారు దీని గురించి,
ఎన్నో సంవత్సరాల నుండి గర్భఫలం దయచేయి గర్భఫలం దయచేయని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు కూడా దేవుడు నాకు ఇవ్వలేదు. ఇంకెంతసేపు ప్రార్థన చేయను దీని గురించి నేను? ఇంకెన్ని సంవత్సరాలు ప్రార్థన చేయను దీని గురించి నేను? విసుకి ఆ ప్రార్థన అంశాన్ని లేక ప్రార్థన విధానాన్ని మర్చిపోతున్నారు. యేసు ప్రభు వారు అంటున్నాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు ఆశిస్తూ ఒక ఉపమానం చెప్పాడు. దేవుడికి మనుషులకి, ఇటు దేవుడికి అటు మనుషులకి భయపడని ఒక అధిపతి ఉన్నాడట, న్యాయాధిపతి. అటు దేవుడికి భయపడ్డు, ఇటు మనుషులకి భయపడ్డు. అంటే దేవుడు ఏదైనా అంటాడేమో అని చెప్పి దేవుడికి భయపడ్డు, మనుషులు ఏమైనా అనుకుంటారేమో అని మనుషులకి, ఇతనికి ఇక్కడ ఏం బుర్రలో ఏదో వచ్చితే అదే చేస్తాడు. అలాంటి వ్యక్తి ఈ వ్యక్తి, ఈ న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి ఇంటికి ఒక విధవరాలు వచ్చి, అయ్యా నా యొక్క భర్త చనిపోయి చాలా రోజులు అయింది, నా పక్క వాళ్ళతో కాస్త ఇబ్బంది అవుతుంది, నాకు దాంట్లో తగు తీర్చవా అని చెప్పి మనవి చేస్తుందట. అదే రేపు రా అన్నాడు. ఆమె అలాగే రేపు వచ్చింది. ఎల్లుండరా అన్నాడు, అలాగే వచ్చింది. ఒక 15 రోజులు పోయగరా అన్నాడు. 15 రోజులు లెక్కేసుకుని అలాగే వచ్చింది. మళ్ళీ నేను ఎక్కడికో వెళ్తున్నాను అర్జెంటుగా, ఒక 20 రోజులు పోయేకరా అన్నాడు. 20 రోజులు పోయాక అలాగే వచ్చింది. మళ్ళీ అదే సమయంలో వచ్చినప్పుడు అంటున్నాడు, 4 రోజులు పోయేకరా అన్నాడు. 4 రోజులు పోయాక అలాగే కనబడింది. ఇంకొక 6 వారాలు అయిపోయాకరా అన్నాడు. 6 వారాలు అయిపోయాక వచ్చింది. అసలు ఈమె వదిలేలా లేదు, వదిలేలా లేదు. ఈ బాబు ఈ గొడవ తీర్చేస్తే ఇంక రాదు కదా ఈవిడని ఏం చేశాడు న్యాయాధిపతి? ఏ న్యాయాధిపతి? అతను దేవుడికి భయపడని మనుషులకు భయపడని న్యాయాధిపతి. మనుషులు ఏదో అనుకుంటారు, మనుషులు ఏదో తత్మానులు పంపించారంటే 4-5 ఎంటేషన్ వచ్చేసి వాళ్ళు అడుగుతారేమో నన్ను అని భయపడేవాడు కాదు. ఇటు దేవుడు ఏమైనా అంటాడేమో రేపన్న తర్వాత మన న్యాయానికి తీర్పు తీర్చేయడంలో మనం ఆ లెక్క అప్పచెప్పాలేమో, ఇలాంటి భయాలు లేవు అతనికి. అతనికి ఏమనిపించిందో ఆ విధంగా చేసే అతని న్యాయాధిపతి మొత్తానికి ఆమె సమస్యను తీర్చడానికి సిద్ధపడ్డా లేదా? అటు దేవుడికి భయపడని ఇటు మనుషులకు భయపడని న్యాయాధిపతి అలా సిద్ధపడితే అన్ని న్యాయాలు తెలిసిన నేను న్యాయాధిపతి నేను, నేను మీరు విసుగగా చేసే ప్రార్థన నేను ఆలకించనా, తగు సమయంలో సమాధానం మీకు ఇవ్వనా? దేవునికి స్తోత్రం. అప్పుడు నిత్యము విసుకక చేయాల్సిన ప్రార్థన మీరు చేస్తూనే ఉండాల. అప్పుడు విసుకక చేసే ప్రార్థన మన జీవితాల్లో ఒక దినమందు, అది ఏ దినమైనా అవ్వచ్చు, ఏ రోజైనా అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ నువ్వు విసుకక అలాగే ప్రార్థన చేయటం ద్వారా ఖచ్చితంగా దేవుడు నీ సమస్యకు ఆ సమయమందు పరిష్కారం చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు మన యొక్క ప్రార్థనలో ఎంతవరకు ఓపిక ఉంటుందో ఆ పరీక్ష చేసేవాడు. విశ్వాసం 4-5 విషయాల్లో జరుగుతుందా అని చూసేవాడు. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి. ప్రభువా నా అనారోగ్యం ప్రభువాని, నా అనారోగ్యం ప్రభువాని ప్రార్థన చేస్తున్నాడు. అనారోగ్యం తగ్గిందా? లేదు. ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు, తగ్గిందా? లేదు. అది అలాగే ఉంది. ఇంచుమించి ఆ సమస్య వచ్చి అప్పటికే 4 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, 6 సంవత్సరాలైంది, 7 సంవత్సరాలైంది, 8 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, అయినా ఆ అనారోగ్యం తగ్గట్లా. ఇంకా ఆ విధంగానే ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ అనారోగ్యం పోవటానికి చేసే ప్రార్థనలు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. ఇలా ప్రార్థన చేస్తూ చేస్తున్న నేను విశ్వాసం ఒకవేళ సరిలేనేమో, విశ్వాసంలో ఇంకా సరిలేనేమో, నేను ఒకవేళ భక్తిలో సరిలేనేమో అని అన్ని రంగాల్లో సరవుతున్నాడు. ఇంకా అతనికి తగ్గల, ఇంకా దేవుడు నన్ను ఇంకా పరీక్షించడానికి సిద్ధపడుతున్నాడేమో, ఇంకా నాకు ఓపిక సరిపోవట్లేదని చూస్తున్నాడేమో. ఎన్ని పాఠాలు నేర్చుకున్నాడు అనుకున్నారు? ఈ 20 సంవత్సరాల యొక్క పరిమాణంలో అతను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. దేవుడు ఆ తర్వాత కార్యం చేశాడు, అతని అనారోగ్యం పోయింది. కాబట్టి మీకు నేను సెలవిచ్చేది ఏంటో తెలుసా? ఒకవేళ ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన ప్రార్థనలో ఫలితం లేకపోవచ్చు, మాత్రం మానకండి. నేను విసుకక చేసే ప్రార్థన, నిత్యము చేసే ప్రార్థన దేవుడికి ఎంతో ఇష్టకరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఇది మనకు 4వదిగా కనబడుతుంది. ఇక 5వదిగా మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం వద్దాం. 26వ అధ్యాయము 41వ వచనము, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే ఏ ప్రార్థన ఉండాలి మీకు? మెలకువగా చేసే ప్రార్థన, మెలకువగా ఉండి చేసే ప్రార్థన మనల్ని శోధనలో పడనివ్వకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం. మొదటిగా తగ్గించుకుని చేసే ప్రార్థన ఏం తీసుకొస్తుంది? దేవుడి దగ్గర ఇష్టాన్ని తీసుకొస్తుంది. 2వదిగా కన్నీటి ప్రార్థన ఏం తీసుకొస్తుంది? క్షమాపణ తీసుకొస్తుంది.
దేవునికే అని కనపరుచుకుని చేసే ప్రార్థనని తీసుకొస్తుంది, దేవుడి ద్వారా ఫలితాన్ని తీసుకొస్తుంది. నాలుగోదిగా విసుకగా చేసే ప్రార్థన ఏం తీసుకొస్తుంది? ఒకరోజు మనకు పరిష్కారాన్ని తీసుకొస్తుంది. ఐదోదిగా మనము మెలకుగా ఉండి చేసే ప్రార్థన ఏం తీసుకొస్తుంది అని అంటే శోధన నుండి తప్పిస్తుంది, శోధనలో పడిపోకుండా తప్పిస్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నేను అనుకుంటాను యేసుక్రీస్తు వారు ఆయన పట్టకబడక మునుపు గెత్సేమనిలో ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు కూడా ఆయనతో పాటే ప్రార్థన చేస్తుంటే యేసు అంటే ఎవరు నాకు తెలియదు అని అనకపోదుడేమో, యేసు ప్రభు వారు అంటే నాకెవరో తెలియదు అని చిన్న పిల్లల దగ్గర కూడా బొంకకపోదుడేమో పేతురు గారు అని అనుకుంటాను. అంత మాత్రమే కాదు, వీ నన్ను ఎక్కడ చంపేస్తారా ఎక్కడ చంపేస్తారా అని బెంబేలెత్తిపోయే తలంపు కూడా ఒకవేళ ఉండకపోదునేమో, ఎక్కడ యేసు ప్రభుని హింస పెట్టినట్టు మమ్మల్ని హింస పెడతారేమో అనే ఆలోచన ఉండకపోవచ్చేమో. యేసు ప్రభుతో మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే, కానీ ఆ టైంలో మాయదారు మత్తు వచ్చి కూర్చుంది. ఒక ఆమె అన్నది, పాస్టర్ గారండి మీరు వాక్యం చెప్తున్నప్పుడు నాకు దర్శనం కనబడింది అన్నాడు. ఏం చెప్తున్నప్పుడమ్మా? వాక్యం చెప్తున్నప్పుడు ఏం కనబడింది ఆవిడకి? దర్శనం. దర్శనం ఎందుకు కనబడింది, ఎప్పుడు కనబడింది, బయట బొమ్మ ఏమైనా కనబడిందా? పడుకుందామే, పడుకుంటే దేవుడు కళ్ళు చూపించాడంట. ఏ సందర్భంలో పడుకుంది, ఏ సందర్భంలో కళ్ళు వచ్చింది ఆమెకి? సత్యమేనంటారా? ఈ వ్యక్తి జీవితంలో శోధన రాకూడదు, లేక ఈ శిష్యుల జీవితంలో శోధన రాకూడదు అని అంటే మెలకువగా ఉండాలి. మెలకువ అని అంటే కళ్ళు తెరుచుకుని ప్రార్థన చేయాలి అని కాదు అని అర్థం. మెలకువ అని అంటే హృదయం ఎప్పుడు కూడా దేవుని పని చేయటానికి సిద్ధపడటం, దేవుని కొరకు ప్రయత్నించడం, దేవునితో సాగటం. కష్టమైన, నష్టమైన, కన్నీళ్ళైనా, వ్యాధైనా, బాధ అయినా శోధనలో పడకుండా ఎల్లవేళలా ప్రభుకి విజ్ఞాపన ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా శోధనలో పడతారు, మెలకుగా ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా శోధనలో పడతారు. ఎందుకంటే ప్రభు సెలవిచ్చాడు. మెలకుగా మీరు ప్రార్థన చేయకపోతే యేసుక్రీస్తు వారు రాకడ వచ్చేస్తుంది. ఆ రాకడ వచ్చిన వెంటనే మీరు ఇందులో పడతారు వెళ్ళి తీసుకెళ్ళి, ఎందుకంటే మీరు మెలకుగా లేరు. అప్పుడు మీరు ఇంకా సిద్ధపడలేదు, మీ వాక్య ప్రకారమైన సిద్ధపాటు మీ జీవితంలో లేదు. ఆయన వచ్చినప్పుడు మనము ఆయన ఎదుర్కొనే శక్తి మనం పొందుకోవాలి. ఎలాంటి శక్తి అది? ఆయన ఎదుర్కొనే శక్తి మనకెక్కడ వచ్చింది? అది అసలు వాక్యం వింటేనే కదా మనకు వచ్చింది, పరిశుద్ధాత్మ పొందుకుంటేనే కదా మనకు వచ్చింది, పరిశుద్ధాత్మతో నడవబడితేనే కదా మనకు వచ్చింది. ఇదేది లేదు, ఇదేది లేనప్పుడు మనకు దేవుని ఎదుర్కొనే శక్తి ఎలా వచ్చింది? ప్రార్థన లేదు, వాక్యాన్ని సరిగ్గా నడవడం లేదు, వాక్య సాధన లేదు, అసలు వాక్యం ప్రకారంగా నడవడం లేదు, సంఘానికి వచ్చేది లేదు. ఇలాంటివేమీ లేనప్పుడు ఆయన వచ్చేటప్పుడు మనం ఎలా ఎదుర్కోగలుగుతాం? అప్పుడు మీరు మెలకుగా ఉండడానికి ప్రార్థన చాలా అవసరం. ఇదిగో చాలామంది విడవబడే వాళ్ళు నాకు కనబడుతున్నారయ్యా అని వేదనతో చేసి ఈ ప్రార్థన దేవుడికి ఇష్టపడి, నువ్వెక్కడా శోధనలో పడకుండా శోధనలో పడే వాళ్ళని బయటికి లాక్కొచ్చేంత శక్తి దేవుడికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అది నేను నా జీవితంలో దేవుడు కోరుకునేది. ఇంకా చాలా ప్రార్థనలు మనకి విశదీకరించబడుతున్నాయి, కానీ అవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు. కానీ వాక్యంలో ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఇవే. మన జీవితంలో ఎప్పుడూ కూడా తగ్గించుకునే తత్వం ఉంటే తగ్గింపు ప్రార్థన వస్తుంది. మన జీవితంలో ఎప్పుడూ కూడా మన జీవితంలో తగ్గించుకోవటానికి ఇష్టపడాలి. తగ్గించుకుని చేసుకునే ప్రార్థన, కన్నీటితో ప్రార్థన, అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఆయన చేయను ఉద్దేశించే కీడు చేయక మాని మేలు చేయటానికి ఇష్టపడే విధంగా దేవుడు మనస్సును మారుస్తుంది. కన్నీటి ప్రార్థన అంత విలువైంది. దేవునికి స్తోత్రం. దేవునికి మాత్రమే కనపరుచుకునే ప్రార్థన ఉంది. దేవునికి మాత్రమే అంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడని చేసే ప్రార్థన దేవుడి ద్వారానే మనకి ఫలితాలను తీసుకొస్తుంది, ఉన్నతమైన ఫలితాన్ని తీసుకొస్తుంది. విసుకగా చేసే ప్రార్థన మన జీవితంలో ఏం తీసుకొస్తుందో తెలుసా? ఎప్పుడో ఒకప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే మెలకుగా ఉండి చేసే ప్రార్థన మనము శోధనలో పడిపోకుండా, రెండవ రాకడ వచ్చిన తర్వాత వచ్చే భయంకర శోధనలో పడిపోకుండా, ఈరోజు శోధకుడు మనల్ని శోధించకుండా భయంకరమైన శోధన నుండి తప్పించేటట్టుగా మెలకుగా ఉండి చేసే ప్రార్థన ద్వారా లభిస్తుంది. ఈరోజు నువ్వు తెలుసుకునే ప్రార్థనలో ఏ ఒక్కటైనా మన జీవితంలో ఉన్నాయా? వాళ్ళు లేకపోతే ఎక్కడి నుంచైనా కలిగి ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యం, అందులో ఈ గుణగణాలు చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ ప్రార్థన కలిగి దేవుడు వచ్చే రాకడికి సిద్ధపడదాం. ఆయన వచ్చే సమయానికి మెలకుగా ఉండి ఆయనకి
ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన దేవ, నీ ఉన్నత శ్రేష్ఠ బలమైన నామమునకు వందనాలు. నీ పిల్లలు ఇదిగో నాయన మోకాళ్ళ మీద ఉండి ఈరోజు చేస్తున్న ఈ ప్రార్థన అంతటిని అంగీకరించండి. ఈ మాటలు విన్న సహోదరి సహోదరులందరినీ దీవించండి. వారి జీవితంలో ఇప్పటి వరకు ప్రార్థనా జీవితం లేకపోతే ఇక్కడి నుంచి అయినా ప్రార్థనలు చేసే జీవితాన్ని అనుగ్రహించండి. దానియేలు ఎలాగైతే ప్రార్థనలు చేశాడో, ఏ రీతిగా ప్రార్థన జీవితాలు కలిగిన భక్తులు ఎంతమంది ఉన్నారో ఆ విధంగానే ఈ మాటలు విన్న ప్రతి సహోదరుడి జీవితంలో సహోదరి జీవితంలో అనుగ్రహించండి. నీకు ప్రార్థన చేయని జీవితం, నీకు ప్రార్థించని మనస్సు, ప్రార్థించని ఆ యొక్క సమయం ఎందుకు ఉపయోగపడుతుంది నాయన? మా జీవితాల్లో నువ్వు ఎంతో సమయాన్ని ఇస్తున్నావు, కానీ మేము నీకు ప్రార్థనలో మీ దగ్గర నేను గడిపే సమయం మాత్రం కేవలం కొంచెమే. అలా ఉండకుండా అయా ప్రార్థనలో మేము ఇంకను సాగేటట్టుగా, అయా ఉన్నతంగా చేసేటట్టుగా కృప దయచేయండి నాయన. ప్రభువా, ప్రార్థనలో ఉండాల్సినవి, ప్రార్థనకు సంబంధించిన కొన్ని కొన్ని విధానాలు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అలాగే నాయన, ఆ విధంగానే మేము తగ్గించుకునేటట్టుగా, ఇతరులను క్షమించేటట్టుగా మేము ఉండి ప్రార్థనలు చేసేటట్టుగా కృప దయచేయండి. అలాగే నాయన, మా యొక్క జీవితాల్లో ఉన్న భయంకరమైన పాపాలను జ్ఞాపకం చేసుకుని కన్నీరు విడిచి క్షమించినాయనా అని వేడుకునే ప్రార్థనలు మాకు దయచేయండి. నీకు మాత్రమే కనపరుచుకుని నిన్ను మాత్రమే చూచే ప్రార్థనలు, నీ ద్వారా మాత్రమే ఫలితాన్ని పొందుకునే ప్రార్థనలు మాకు దయచేయండి. మా జీవితంలో ప్రభువా ఈ లోక సంబంధమైనవి ఎంతమాత్రం మేము పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా, తూలిపోకుండా నీ ప్రార్థనా జీవితం మెండుగా మేలుకొలిపే విధంగా మాకు అనుగ్రహించండి. నీ స్వహస్తాల్లోకి అప్పగిస్తున్నాం. ఓపికతో చేసిన ప్రార్థన మాకు అనుగ్రహించండి. ఓపిగ్గా నిత్యము మానని ప్రార్థనతో మేము చేసేటట్టుగా కృప దయచేయండి. నాయన, నీ చిత్తమైతే శోధనలో పడిపోకుండా మెలకుగా ఉండి చేసే ప్రార్థనలు మాకు దయచేయండి. ఈ ప్రార్థనలే కాదు, బైబిల్లో ఉన్న ప్రార్థనలన్నింటిలో కూడా మాకు అనుభవం అనుగ్రహించండి. ఈ బిడ్డలందరికీ అటువంటి అనుభవం అనుగ్రహించండి. ఒకవేళ వీళ్ళు ఎప్పటి వరకు అటువంటి అనుభవాల్లో లేకపోతే అటువంటి అనుభవాల్లోకి వచ్చేది కృప దయచేయండి. నీ ఆత్మ ద్వారా, నీ శక్తి ద్వారా నడిపించమని. ఏ ప్రార్థన ద్వారా నాయన ఎంత ఆశీర్వాదం ఉంటుందో మాకు తెలియజేసిన విధానం బట్టి వందనాలు. అలాంటి ప్రార్థనా జీవితాలు వీరికి, వీరి కుటుంబమునకు దయచేయమని, కుటుంబ ప్రార్థనలు చేసుకునే కృప దయచేయమని, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో నీ సహాయం అనుగ్రహించమని, ప్రార్థన చేయాలనే మనస్సు వారికి పుట్టేటట్టుగా నీ ఆత్మను వారికి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని, ఆశీర్వదించమని ఈ ఆత్మలని నీ చేతుల్లో పెట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆధ్యాత్మిక లేఖిని అను క్రైస్తవ ద్విమాస పత్రిక గత 2 సంవత్సరాలుగా అనేక వందలాది మంది పాఠక ఆదరణ పొందుతున్నదని చెప్పుటకు ప్రభునందు సంతోషించుచున్నాము. దైవజనులు బ్రదర్ జి రాజశేఖర్ గారి కలమును దేవుడు వాడుకుని అందరూ చదువుకున్నటకు వీలుగా ఆధ్యాత్మిక అక్షరము, మిషనరీ అక్షరము, యవన అక్షరము, మహిళా అక్షరము, కుటుంబ అక్షరము, సామాజిక అక్షరము, విశ్వాసీ అక్షరం, ప్రశ్నకు జవాబు, బైబిల్ సైన్స్ వంటి వివిధ శాఖలలో దైవ సందేశములు మరియు వివిధ ఆసక్తికరమైన విషయాలు పొందుపరచుచున్నారు. కావున ఇటువంటి ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన ద్విమాస పత్రికను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారా? అయితే ఇప్పుడే 7306699966 మీ పూర్తి అడ్రస్ పంపి ఈ పత్రికను పొందగలరు. మరిన్ని వివరములకు 7306699966 కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 7306699966, మరి యొక్క నెంబర్
9 8 6 4 8 1 7. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.